కృష్ణా జిల్లా మచిలీపట్నం. మచిలీపట్నంలో జరిగిన వైసీపీ నేత భాస్కర్రావు హత్యను ఖండించిన తెలుగుదేశం పార్టీ ఈ నెల 29న మచిలీపట్నంలో జరిగిన వైసీపీ నేత హత్యను ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నరసింహారావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావులు ముక్త కంఠంతో ఖండించారు. హత్యలను ప్రోత్సహించే తత్వం మాది కాదు, ఆ అవసరం మాకు లేదని మాజీ మంత్రి నరసింహారావు స్పష్టం చేశారు. పత్రికలలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మా అల్లుడు హస్తం ఉందని ప్రచారం జరగటం శోచనీయమని అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి నరసింహారావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ చైర్మన్ బాబా ప్రసాద్, మాజీ జెడ్పీసీ లంకే నారాయణ ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ పంచపర్వల కసి విశ్వనాథ్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఇలియస్ బాషా, మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు, గణపిశెట్టి గోపాల్, మాజీ హాస్పిటల్ డైరెక్టర్ అజీంలు పాల్గొన్నారు. బందర్లో సోమవారం నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ని మోకా భాస్కర్రావు హత్యను పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా విధానాలు మాత్రం కరెక్ట్ కాదనేదే మా యొక్క ఉద్దేశం. ఇకపోతే మరి ఈ రోజున నిన్న సాయంత్రం మీడియాలో కొల్లు రవీంద్ర కూడా పాత్ర ఉంది అనేటువంటి విధానంగా కొంత బయటికి రావడం జరిగింది. ఇది పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది మా కుటుంబం ఇంచుమించుగా 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోటి ఉంటున్నాం. అలాగే నేను కౌన్సిలర్గా కానీ అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయటం, 99లో మంత్రిని అవటం, ఆ తర్వాత 2004లో మళ్ళీ నేను ఓడిపోవటం, అక్కడి నుంచి కూడా మా రవీంద్ర మేనల్లుడు, బావమరిది, అల్లుడు కూడా కదా, ఆ దీనిలో అతను లీడ్ చేసుకుంటూ వస్తున్నాడు. 2009లో పోటీ చేశాడు, 2009లో పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మళ్ళీ తిరిగి 2014లో మళ్ళీ పోటీ చేయటం, మంత్రి అవటం కూడా జరిగింది. ఈ యొక్క సుదీర్ఘ చరిత్ర, ఇంచుమించుగా 20 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మేమెప్పుడు కూడా ఈ యొక్క కుట్లాట్లు కానీ లేకపోతే రౌడీజాలు కానీ ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడు కూడా పాల్పడలేదు. అధికారంలో ఉన్నా లేనప్పటికీ కూడా మేము సౌమ్యంగా పోయి బందరు ప్రజలు మనల్ని కొని వాళ్లతోటి మమేకమై ఇదవుతున్నాం తప్ప ఒక రౌడీ రాజ్యంగా కానీ లేకపోతే రౌడీజంగా కానీ లేకపోతే మా స్వార్థం కోసం పార్టీని ఉపయోగించుకోవటం కానీ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవటం కానీ జరగలేదు. మరి ఇప్పటి వరకు కూడా దీనిలో ఎవరు కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు. మేము పార్టీ పరంగా విరోధ వేరే వ్యతిరేక పార్టీ అయినా కూడా వాళ్లతోటి సఖ్యతగా ఉంటూ వాళ్లతోటి సౌమ్యంగా మాట్లాడుతూ ఏదైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్లు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ జరిగితే అవి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా ఎక్కడన్నా కూర్చున్నా కూడా పెద్ద మనిషి తరాలో రాజీని చేసుకోమని అంటాముగా తప్ప ఈ గొడవలను ప్రోత్సహించే వాళ్ళం కాదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అసలైన దోషుల్ని పట్టుకోవటానికి పోలీసు వారికి ఏ రకమైన సహకారం అందించడానికైనా మేము సిద్ధమే. కానీ కొల్లు రవీంద్ర గారి మీద 109 సెక్షన్ కింద ఆయన్ని కూడా ముద్దాయిగా చేరుస్తున్నామని చెప్పి పత్రికల్లోనూ మీడియాలోనూ చూడటం జరిగింది. రాజకీయ విద్వేషాలు ఉన్న చోట అక్రమంగా కేసుల్లో ఇరికించడం అనేది జరుగుతూ ఉంటుంది. పోలీసు వారే ఏ ఒత్తిళ్ళకి లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఏ సంబంధం లేని వ్యక్తుల్ని ఇటువంటి కేసుల్లో ఇరికించకూడదు. దాంట్లో పోలీసు వారు చాలా ఖచ్చితమైన మనస్తత్వంతో ఉంటారని ఆశిస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజకీయ ప్రత్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల్ని కేసుల్లో ఇరికించి వారి మీద జైల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కోడెల శివప్రసాద్ గారైతే ఈ యొక్క తప్పుడు కేసులను తట్టుకోలేక, విమర్శలు తట్టుకోలేక, ప్రభుత్వ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆయన ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఆపరేషన్ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది అలాగే అయ్యన్న పాత్ర గారి మీద కూడా ఇదే రకంగా కేసులు పెట్టి ఆయన కూడా అప్రతిష్టపాల్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వారి కుమారుడు అశ్వత్ రెడ్డి గారిని కూడా తీశారు ఆ నేపథ్యంలోనే రాజకీయ ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు బనాయించడం అనేది ఈ ప్రభుత్వానికి పరిపాటిగా తయారైంది మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు అభియోగాలకి మీరు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి కొల్లు రవీంద్ర శాసనసభ్యుడిగా మంత్రిగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇద్దరం కలిసి పనిచేశాం వాళ్ళ కుటుంబంతో నాకు 30 సంవత్సరాలుగా 89లో నడకొండ నరసింహారావు గారి ఇంట్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జరిగింది